మార్గదర్శి దారితప్పింది వందల కోట్ల అక్రమాలు చట్ట విరుద్ధ పనులు వెలుగులోకి వస్తున్నాయి దారి తప్పిన మార్గదర్శిని రక్షించుకోవడానికి ఈనాడు పేపర్ తన ఎంతో విలువైన స్పేస్ను దుర్వినియోగం చేస్తోంది తన అక్రమాలను సమర్థించేవారికి తనకు మద్దతిచ్చేవారికి ఉచిత ప్రచారాన్ని ఇస్తున్నారు రామోజీరావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చట్టాల ప్రకారమే ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే ఈనాళ్లు ఉచిత ప్రచారం కోసం అనేక మంది రామోజీకి మద్దతుగా ప్రకటనలు ఇస్తున్నారు మార్గదర్శి కోసం దారి తప్పుతున్న వారిపై కే సార్ చూద్దాం ఒకప్పుడు ఈనాడు అధినేత రామోజీరావు కొన్ని లెక్కలు చెబుతుండేవారు జర్నలిస్టులతో ఆయన సమావేశమైనప్పుడు తన పత్రికలో ప్రతి సెంటీమీటర్ ఎంత విలువైనదో వివరించేవారు అది ఎలాగంటే ఎవరిదైనా అనవసరమైన ప్రకటన వేసినట్లు భావించినా ఆయనకు నచ్చని వార్తను ప్రచురించినా దానికి ఆయన లెక్క గట్టేవారు సెంటీమీటర్ విలువ ఇన్ని వందల రూపాయలని మొత్తం ఎన్ని సెంటీమీటర్లు ఆ వార్త నిడివి ఉంటే దాన్ని బట్టి హెచ్చించి అన్ని వేల రూపాయలు నష్టం జరిగిందని చెప్పేవారు మొదట అర్థమయ్యేది కాదు అవర్టైజ్మెంట్ వేసిన తర్వాత మిగిలిన స్పేస్లోనే కదా వార్తలు ఇస్తున్నది అని జర్నలిస్టులు అనుకునేవారు కానీ ఆయన ఆలోచన భిన్నంగా ఉండేది అంత వార్త బదులు ప్రచార ప్రకటన వేసి ఉంటే ఇంత డబ్బు వచ్చేది కదా అన్నది ఆయన భావన అంటే తన పత్రికలో స్పేస్ అంత విలువైనదని ఆయన అనేవారు ఆ లెక్కన చూస్తే ఇప్పుడు ఈనాడులో నిత్యం మార్గదర్శి అక్రమాలను సమర్థిస్తూ కొందరు తెలుగుదేశం కాంగ్రెస్ ఇతర నేతలు రామోజీరావు మద్దతుదారులు చేస్తున్న ప్రకటనలను ఒక పేజీలో సగం పైగా వేస్తున్నారు అవసరమైతే ఇంకా అదనంగా కూడా ఇస్తున్నారు అనేక ప్రత్యేక కథనాలు ఇస్తున్నారు దీని ప్రకారం ఎన్ని కోట్ల రూపాయల విలువైన స్పేస్ను మార్గదర్శి కోసం వాడుకున్నట్లు అంచనా వేయండి మరేదైనా ప్రైవేట్ సంస్థపై ఇలాంటి కేసులు వస్తే ఎవరైనా ఖండని ఇస్తే ఈ స్థాయిలో వార్తలు ఇచ్చేవారా పైగా ఆ సంస్థ వాదనతో నిమిత్తం లేకుండా ఇదే ఈనాడు మీడియా ఎన్ని కథలు కథనాలు వండి వార్చేది జగన్పై సోనియా గాంధీ చంద్రబాబు కలిసి పెట్టిన కేసుల్లో సిబిఐ చేసిన విచారణపై ఎన్ని వేల పేజీల వార్తలు ముద్రించి ఉంటుంది సాక్షి పత్రికను ఎన్ని రకాలుగా అప్రతిష్టపాల్ చేయడానికి యత్నించింది వారికి గుర్తులేదా మాట్లాడితే జగన్ను తిహార్ జైలుకు పంపుతారు అంటూ తప్పుడు కథనాలు రాశారే మార్గదర్శికి మద్దతుగా చేస్తున్న ప్రకటనలో ఎవరైనా రామోజీరావు ఫలానా తప్పు చేయలేదని నిర్దిష్టంగా చెబుతున్నారంటే అదేమీ కనిపించదు రొడ్డకొట్టుడు స్టేట్మెంట్స్ తప్ప జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రామోజీ రాస్తున్నారు కనుక మార్గదర్శిపై కేసులు పెట్టారని ఆరోపిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చిట్ ఫండ్ వచ్చింది ఆ చట్ట నిబంధనలను ఉల్లంఘించినందుకే రామోజీరావు ఆయన కోడలు శైలిద పైన అలాగే మార్గదర్శి బ్రాంచ్ పైన కేసులు పెట్టారు అవి వాస్తవమైనవి కాకపోతే ఫలానా రకంగా అక్రమ కేసులని చెప్పవచ్చు వీరెవరూ అలా అనడం లేదు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి తెలుగుదేశం నేతలతో పోటీ పడి మార్గదర్శి కేసులో రామోజీకి మద్దతుగా ప్రకటనలు చేస్తున్నారు దానికి ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలివి తక్కువగా చిట్ ఫండ్ నియంత్రణ చట్టం తెచ్చిందని చెబితే బాగుంటుంది కదా రామోజీరావు చేతిలో ఒక పెద్ద పత్రిక ఉంది కనుక అందులో తమకు ఉచిత ప్రచారం కావాలనుకునేవారు ఇలా మద్దతు ప్రకటనలు చేస్తున్నారని అనుకుంటే తప్పేముంటుంది చంద్రబాబు నేరుగా మా మాట్లాడుతున్నట్లు కనిపించడం లేదు కానీ మిగిలిన టీడీపీ నేతల ద్వారా పోటీ పడి రామోజీని భుజాన వేసుకుని మోయిస్తున్నారు అలా చేయకుంటే రామోజీరావుకు తమపై ఎక్కడ కోపం వస్తుందో అన్నది వారి భయం కావచ్చు ఇక్కడ మరో ఆసక్తికరమైన సంగతి చెప్పాలి చంద్రబాబు ప్రభుత్వం నడుస్తున్న పంతొమ్మిది తొంభై తొమ్మిదిలోనే డిపాజిట్ దారుల రక్షణ చట్టం వచ్చింది దాని ప్రకారమే ఇప్పుడు రామోజీ చేసిన ఉల్లంఘనలపై కేసులు పెడుతుంటే టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు దానికి ముందుగా రామోజీ తాము తీసుకొచ్చిన చట్టం ప్రకారం తప్పు చేయలేదని టీడీపీ వారు వివరించాలి కదా రామోజీపై కక్షపూరితంగా కేసులు పెట్టారని అంటున్న వారు కూడా మార్గదర్శిపై కేసులు పెడితే అది ఏ రకమైన కక్షో చెప్పలేకపోతున్నారు మార్గదర్శి డిపాజిట్లను అక్రమంగా వసూలు చేసిందా లేదా ఏపీలో బ్రాంచ్ కార్యాలయాల్లో ఉండవలసిన డబ్బును నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ తరలించేవారా కాదా బ్యాలెన్స్ షీట్లో బోగస్ చెక్కులను చూపించారా లేదా అన్న వాటికి వీరెవరైనా జవాబిస్తారేమో చదివితే అలాంటిది ఏమీ దొరకదు జగన్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన సాక్షి మీడియాను స్థాపించినప్పటి నుంచి రామోజీరావుకు చెందిన ఈనాడు మీడియా అంతా కట్టి రాసిందని టీడీపీ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అంగీకరిస్తున్నట్లేనా అది కక్షగానప్పుడు ప్రస్తుతం మార్గదర్శిపై కేసులు వస్తే అవి ఎలా కక్ష పూరితమవుతాయి నిజానికి చంద్రబాబును ఓడించి జగన్ను ప్రజలు ముఖ్యమంత్రిని చేసిన తర్వాత ఈ నాలుగేళ్లలో ఈనాడు మీడియా ఎంత నీచంగా వార్తలు రాస్తోంది అదంతా కక్షతో కాదా తమ వ్యాపార రాజకీయ ప్రయోజనాలు దెబ్బతింటాయన్న ఆందోళనతోనే కదా రామోజీ వార్తలు ఇస్తున్నారని అనుకోవచ్చని వీరు చెబుతున్నారా ఒకవేళ ఈ మద్దతుదారులు చేస్తున్న ప్రకటనలకు ఆధారాలు ఉంటే వాటిని సిఐడికి అందజేయవచ్చు కదా ఆ రకంగా సిఐడిని రుక్న పెట్టవచ్చే ఆ అవకాశాన్ని వదులుకుని ఎందుకు కేవలం ప్రచారానికే పరిమితం అవుతున్నారు తెలంగాణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పత్రాల లీక్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్లు చేసిన ఆరోపణలపై అక్కడి దర్యాప్తు బృందం వారికి నోటీసులు ఇచ్చి విచారించింది కదా అప్పుడు అది కక్షని ఈ టీడీపీ మద్దతుదారులు ఎందుకు అనలేదు దీని అర్థం ఏమిటంటే రామోజీ మీడియాలో తమకు వృత్తిపుణ్యానికి ప్రచారం వస్తుందని వీరు వారికి కావలసిన రీతిలో ప్రకటన చేస్తున్నట్లే కదా ఒకప్పుడు కొన్ని ఫైనాన్స్ సంస్థలు ఇరవై నాలుగు శాతం మించి వడ్డీ ఇస్తామని ప్రచార ప్రకటనలు చేసేవి అవన్నీ ఈనాడు మొదటి పేజీలో వస్తుండేవి వాటిని నమ్మి ఎంతోమంది నష్టపోయారు అలాంటి ప్రకటనలను ఈనాడు అంగీకరించవద్దని కొందరు పెద్దలు సలహా ఇచ్చినా తన వ్యాపారం కోసం రామోజీ ఆ చేయలేదు తదుపరి కాలంలో అలాంటి ఫైనాన్స్ సంస్థలు మూతబడి వేలాది మంది నష్టపోయారు కృషి బ్యాంక్ ప్రూడెన్షియల్ బ్యాంక్ వంటి చిన్న బ్యాంకులు కొన్ని చిట్ ఫండ్ కంపెనీలు మూతబడినప్పుడు కూడా వేలాది మంది డిపాజిటర్లు చాలా మొత్తాలను వదులుకోవాల్సి వచ్చింది అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం డిపాజిటర్ల సంరక్షణ చట్టం తెచ్చింది అలాగే రిజర్వ్ బ్యాంక్ తీసుకొచ్చిన చట్ట సవరణ నలభై ఐదు ఎస్ ప్రకారం కూడా హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ సంస్థలు ఇతరుల నుంచి డిపాజిట్లు వసూలు చేయరాదు వీటన్నింటినీ ఉల్లంఘించి డిపాజిట్లు తీసుకున్న సమాచారంతో ఆనాటి వైఎస్ ప్రభుత్వం కొంత చర్య తీసుకుంది రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కేసు వేయడం అది ఇప్పటికీ కొనసాగుతుండడం తెలిసిన సంగతే ఈ సందర్భంగా ఆయా వ్యవస్థల్లో రాజకీయ పార్టీలో రాము రామోజీకి ఉన్న పరపతిని ఉండవల్లి వివరిస్తుంటారు తద్వారా రామోజీ ఎలా రక్షణ పొందేది చెబుతుంటారు అయినా రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది ప్రాంతంలో తాను అక్రమంగా తీసుకున్న డిపాజిట్లను ఆయన అప్పటికప్పుడు చెల్లించక తప్పలేదు రెండు వేల ఆరు వందల కోట్ల మొత్తం చెల్లించడానికి గాను ఆయన తన టీవీలన్నింటినీ అమ్ముకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి ఆ అనుభవం ఉన్న మళ్ళీ మరో రూపంలో రామోజీ ఇలా డిపాజిట్లు సేకరించగలిగారంటే అంత ధైర్యం ఉండాలి అందుకే ప్రభుత్వాలు తన గుప్పిట్లో ఉండాలని ఆయన కోరుకుంటారన్నమాట కాంగ్రెస్ వ్యతిరేకత మా విధానమని ఆయన ఏకంగా అఫడవిట్లోనే చెప్పినా ఆయా సమయాల్లో కాంగ్రెస్లోని కొందరు నేతలతో ఆయన చట్టపట్టాలేసుకోగలరు ఉదాహరణకు జైపాల్ రెడ్డి తదితరులు ఆయనకు ఎంత సన్నిహితులో చెప్పనవసరం లేదు అలాగే బీజేపీలోని పెద్దలు సరేసరి కొన్ని కీలక వ్యవస్థలోని ప్రముఖులు రామోజీ ఇంట్లో కార్యక్రమానికి క్యూ కట్టిన వైను సోషల్ మీడియాలో విస్తారంగా ప్రచారం అయింది ఇవన్నీ పత్రిక విలువలేనా అసలు తప్పు చేయలేదని చెప్పలేక ఇలా డొంకతిరుగుడు పద్ధతి లో పేజీల కొద్దీ తమకు అనుకూల కథనాలు రాయడం ద్వారా వందల కోట్ల రూపాయల విలువైన మీడియా స్పేస్ను ఆయన దుర్వినియోగం చేస్తున్నారా సద్వినియోగం చేస్తున్నారా ఇవేనా జర్నలిజం విలువలు